న్యాయ వేదికకు స్వాగతం. ఫోన్ కన్సల్టేషన్ ద్వారా మనకి ఒక సెన్సేషనల్ క్వశ్చన్కి సంబంధించి, అంటే భార్య బాధితులు ఎలా ఎన్ని రకాలుగా ఉంటారు అనేదానికి ఈ కన్సల్టేషన్ తీసుకున్న వ్యక్తి ఒక ఉదాహరణ అని నాకు అనిపించింది. ఎందుకు అంటే ఈ రోజున న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడన్నా చూస్తున్న సెన్సేషనల్ టాపిక్కి సంబంధించిన ఇష్యూ ఎందుకు ఏంటది. కొత్తగా మ్యారేజ్ అయ్యిందండి, అమ్మాయి ఎంగేజ్మెంట్ టైంలో కూడా మాట్లాడాను, తర్వాత కూడా 1 మంత్ గ్యాప్ ఉంది. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. ఫస్ట్ నైట్ అప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండగా ఒక గేమ్ ఆడుకున్నాం, ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్స్కి సంబంధించి. పిల్లలతో పాటు ఫస్ట్ నైట్కి ముందు ఆడిన గేమ్లో ఒక అమ్మాయి లవర్ ఉన్నారా అని అడిగేదానికి నేను లేరని చెప్పాను. మా వైఫ్ అంటే వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళకి తెలిసేమో లవర్ ఉన్నారు అని చెప్పింది. సరే నేను ఆ టాపిక్ అడుగుతూ ఇప్పుడు ఎట్లా ఏంటి అసలు రిలేషన్ ఏమన్నా ఉందా అనే దానికి అడిగితే, నేను అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము, లవ్ చేశాను అంతవరకే, ప్రజెంట్ నాకు అతనికి ఎట్లాంటి సంబంధం లేదు, నేను ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని కూడా అనిందండి. నాతో ఒక 1-2 మంత్స్ అట్లాగే మంచిగా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. కొత్తగా మ్యారేజ్ అవ్వడం వల్ల మేము రిలేటివ్స్ ఇళ్ళకి చుట్టాలింటికి అంత చోట్లకి వెళ్తున్నాము, ఒక ఊరు కూడా వెళ్ళొచ్చాము, ఫిజికల్గా బాగానే ఉంది, నాకు అసలు కొంచెం కూడా డౌట్ రాలేదు. తీరా చూస్తే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి ఆమెకు ఎవరైతే లవర్ ఉన్నారో ఆ వ్యక్తితోటి వెళ్ళిపోయిందండి. తీరా సెకండ్ డే కూడా ఫోన్ చేస్తుంటే మా ఇంటికి రాలేదు అమ్మాయి అన్నారు, ఫోన్ కలవలేదు నాకు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మేము చూసుకుంటామండి అన్నారు వాళ్ళు. మాకు అది షాక్ అయ్యింది. అయినా కానీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళితే, అప్పుడు వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలో 1 బై 1 తెలుస్తున్నది ఏంటి అంటే, అమ్మాయికి ఎంగేజ్మెంట్ దగ్గర వరకు కూడా తనకి ఎవరైతే లవర్ ఉన్నారో ఆ వ్యక్తితోటి రిలేషన్ కంటిన్యూ అవుతుంది. 5 to 6 ఇయర్స్ నుంచి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల ఈ మ్యారేజ్ చేసుకుంది. కానీ అతనితో మాట్లాడుతూనే నాతో కూడా మాట్లాడింది, నాతో కూడా కంటిన్యూ అయ్యింది, మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాము. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్గా కలవలేదనో క్యాస్ట్ కలవలేదనో వాళ్ళైతే అంతకుముందు అబ్బాయి మీద, అబ్బాయి ఫ్యామిలీ మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు అతను హెరేస్ చేస్తున్నాడు అని చెప్పి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి తరపున వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మేము అబ్బాయితోటి ఇక నుంచి అమ్మాయి వైపు తిరగకుండా చూస్తామండి అని చెప్పారట. సో ఆ విషయం మాకు చెప్పకుండా ఒక రకంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్ కేసు నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 1 వీక్కి అమ్మాయి దొరికిందండి. ఆ అమ్మాయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేశారు, నేను అతనితోటే ఉంటాను అని చెప్పి కరాగండిగా పోలీస్ స్టేషన్లోనే చెప్పింది. అప్పుడు వాళ్ళు మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్దాము, మాదే మిస్టేక్ అని ఆ టైంలో పోలీస్ స్టేషన్ వరకు అన్నారు. మిస్సింగ్ కంప్లైంట్ విత్డ్రా అయింది. తర్వాత మేము పెద్ద మనుషులతో అప్రోచ్ అయితే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. పెద్ద మనుషుల ద్వారా 2-3 పంచాయతీలకు వెళ్ళినా కూడా వాళ్ళు మేము ఇప్పుడే ఏ సెటిల్మెంట్కి రాము, అమ్మాయి ఎమోషనల్గా చేసింది, అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడంట, అందువల్ల వెళ్ళాల్సి వచ్చింది అంటూ, ఇప్పుడు కాపురమే కావాలంటుందండి అంటూ వాళ్ళు రివర్స్ మాట్లాడారు. సో ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నది ఏంటంటే మా మీద 498 డివిసి కేసులు వేస్తామని, అడిషనల్ డౌరీకి హెరేస్ చేసి అందుకే పంపించేస్తామని ఇలా మాట్లాడుతున్నారండి. సో ఇప్పుడు మేము ఆ అమ్మాయే మిస్టేక్ చేసింది, ఆ అమ్మాయే ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. నాతో ఆ ఉన్న 1-2 మంత్స్ కూడా హ్యాపీగానే ఉండి ఇప్పుడు చీట్ చేసి నా లైఫ్ నాశనం చేశారు. అటువంటి లేచిపోయి వెళ్ళిపోయిన అమ్మాయిని నేను ఏ రకంగా ఎక్స్క్యూజ్ చేయాలి? లీగల్ ప్రొసీడింగ్స్లో వాళ్ళు కేసులు వేస్తారంటున్నారు, నాకు ఉండే హక్కులు ఏంటి? వాళ్ళే చీట్ చేస్తారు, వాళ్ళే పారిపోతారు, మా మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తే మేము ఏ రకంగా ఈ లాని ఎదుర్కోవాల్సి ఉంటుంది? మాకు ఎక్కడన్నా న్యాయం జరిగిద్దా అంటూ అతను చాలా ఏడుస్తూ కన్సల్టేషన్ తీసుకున్నట్లే లెక్క. సో దీనికి అసలు యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్ ఇటువంటి క్వశ్చన్కి లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇలా బాధింపబడిన భర్తలకి ప్రొసీడింగ్స్లో లీగల్గా ప్రొటెక్షన్ ఉంటుందా, కొంతైనా ఉండదా, ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తున్నట్టే లెక్క ఒక రకంగా, సో ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెళ్ళి ఇష్టం లేకపోతే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా దయచేసి 100% ముందే అవతల వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అందుకే బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది, లేదా లేచిపోవడానికి కొంత టైం కావాలి, వీళ్ళు నన్ను బిలీవ్ చేయట్లేదు, ఈ రకంగా ఇతని ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు, ఈ రకమైన ట్రిక్స్ ప్లే చేసి ఇంకొకళ్ళ జీవితాలు దయచేసి నాశనం చేయకండి. ఈ మధ్య మనం రిపీటెడ్గా చూస్తున్నాము అమ్మాయిలు
అంటే అందరినీ కాదు, అది ఎవరైతే ఆదర్శవంతమైన స్త్రీలు ఉంటారో వాళ్ళు లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పారిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లవ్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకే ఇవ్వండి, పెళ్లి చేసుకోకుండా ఉండండి, ఇంకొకటి జీవితం నాశనం చేయకండి దయచేసి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎవరిని చేసుకోకుండా వాళ్ళని ఒప్పించుకోవడానికి ఎంత ఛాన్స్ ఉందో అది చూడండి. లేదా మీ పేరెంట్స్ సఫర్ అవ్వాలి, మీరు వెళ్ళిపోండి, అంతేగాని ఎవరో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అతని జీవితం నాశనం చేసి అతను ఏదో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ సెకండ్ హ్యాండ్ అనే సిచ్యుయేషన్ రానివ్వకుండా. నెక్స్ట్ ఇంకా అద్భుతం ఏంటంటే కాంపెన్సేషన్ కోసమో లేకపోతే మీరు కరెక్ట్ అని అనిపించుకోవడం కోసమో 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు వేయడం అనేది జరుగుతుంది. సో మీ ఈ కేసులో కూడా కామన్గా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్ళకి స్టిల్ ఇప్పుడు ఇష్టం లేదు, అక్కడ ఒక 1 వీక్ 10 డేస్ ఉండేసరికి అతని మధ్య ఈవిడ మధ్య ఏం డిస్కషన్ నడిచిందో ఇప్పుడు ఆ అమ్మాయి నాకు భర్త కావాలి అనే ప్రొసీడింగ్స్లో ఉంది. మనం రీసెంట్గా ఒక కేసు కూడా చూసాం వైజాగ్లో, 2 ఇయర్స్ ఏదో కాపురం చేసి కూడా బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడికి వాళ్ళ లవర్తో లేచిపోతే రియల్గా ఏమన్నా బీచ్లో అమ్మాయి మునిగిపోయిందేమో అని చెప్పి గవర్నమెంట్ మొత్తం దిగి ఇంత లాక్స్ ఆఫ్ ఖర్చు పెట్టి అందరూ టెన్షన్ పడేంత సిచ్యుయేషన్ వచ్చింది. ఇవి రిపీటెడ్గా జరిగితే రేపొద్దుటి నిజంగా ఎవరైనా మిస్ అయినా కూడా మీరు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం కుదరదు. ప్రతి ఒక్కళ్ళ విషయాల్లోనూ క్యారెక్టర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. దయచేసి పెళ్ళిళ్ళు చేసుకుని అబ్బాయిల జీవితాలు నాశనం చేయొద్దు ఇలాంటి అమ్మాయిలు. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి తెలివితేటలు అసలు అక్కడ కూడా తిన్నగా కాపురం చేసే బ్యాచ్ కదా. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఒకళ్ళ జీవితం నాశనం చేసేసి లవర్ దగ్గరికి వెళ్ళి అద్భుతంగా ఉంటారని ఎలా ఉంటుంది? అతను కూడా ఒక మగాడేగా, వాడికి ఒక ఫీలింగ్స్ భయం ఇవన్నీ ఉంటాయిగా. లీగల్ ప్రొసీడింగ్స్లో మహిళలకి కేసులు వేసుకునే హక్కు సహజంగా ఉంది. ఏం కేసులు? 498 కేసు, అందులో అడిషనల్ డౌరీకి, డౌరీ తీసుకున్నందుకు ఇవన్నీ కొన్ని కొట్టినందుకు ఇట్లా సెక్షన్స్ యాడ్ చేస్తూ ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. గృహహింస జరిగిందని డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతారు. మెయింటెనెన్స్ ఒక్కసారి పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి అతనితో ఉన్నా లేకపోయినా ఎలాంటిదైనా మెయింటెనెన్స్ కేసు కూడా ఫైల్ చేస్తారు. 3 to 5 ఇయర్స్ జెంట్స్ ఈ కేసుల్లో పోరాడి గెలిచి మీ క్యారెక్టర్ ఇట్లాంటిది అని ప్రూవ్ చేసి వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయి లేదా ఆ కోర్టుల చుట్టూ తిరగలేక అడ్వకేట్స్ చుట్టూ తిరగలేక ఏదైనా కాంపెన్సేషన్ మీకు ఇచ్చి, అంటే ఏది, మీరే చేసిన మిస్టేక్స్కి ఎదురు కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున సిచ్యుయేషన్ నడుస్తుంది. అంటే ఒకప్పుడు లేడీస్ని ఈ రకంగా చేశారు, ఇప్పుడు లేడీస్ రివర్స్లో చేస్తున్నారు, జెంట్స్ ఈ జనరేషన్ వాళ్ళు అనుభవిస్తున్న సిచ్యుయేషన్ నడుస్తుంది. సో ఇట్లాంటి వాటిల్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే కర్మ ప్రజెంట్ దీని మీద కోర్టు ఒకప్పుడు అరెస్టులు ఉండే కేసుల నుంచి ఈ రోజున రియాలిటీ తెలియాలి కాబట్టి కౌన్సిలింగ్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల కౌన్సిలింగ్స్ నడుస్తుంది. పోలీస్ స్టేషన్లో ఇవిడెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ప్రొసీడింగ్స్లో కేసులు బుక్ చేసడం ఇట్లాంటివి జరగటం లేదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయ్యారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఫైల్ చేశారు కదా, ఆ మిస్సింగ్ కంప్లైంట్కి కానీ కనీసం ఆ సిచ్యుయేషన్కి సంబంధించి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు సరౌండింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి మీరు ఎవిడెన్స్గా చెప్పిస్తే పోలీసులకు అర్థమవుతుంది. కానీ కేసు సింపుల్గా అన్న బుక్ చేస్తారు, ఎందుకంటే ఒక మహిళ కేసు పెడితే బుక్ చేయాల్సిన రిజిస్టర్ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పదు, వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే చేస్తారు. మ్యాక్సిమం ఏం చెప్తామంటే కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు, ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోండి అనే చెప్తాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి మళ్ళీ రివర్స్లో కాపురం చేస్తాను అంటుంది. ఇలాంటి అమ్మాయితో కాపురం చేయడం ఎంతవరకు కుదురుతుంది? బిఫోర్ మ్యారేజ్ లవర్స్ ఉండొచ్చు, వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకోవచ్చు, కుదరలేదు, ఇంట్లో వాళ్ళ సంబంధం చూశారు, మంచి సంబంధం అనుకుని మిమ్మల్ని చేసుకున్నారు. మీ దగ్గరకు వచ్చినాక ఎలా ఉంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గరకు వచ్చినాక ఎలా చేశారు అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడిచిపోయిన వాటిల్లో పిల్లలు ఉంటారు కాబట్టి కొంతవరకు చాలామంది ఈ రోజున జెంట్స్ అడ్జస్ట్ అవుతున్నారు. కానీ స్టార్టింగ్లోనే ఎలా జరిగితే మీకు ఒక ఛాన్స్ ఉంటుంది ఇలాంటి అమ్మాయిని ఎంటర్టైన్ చేయాలా అవసరం లేదా అనేదానికి. సో ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేకపోతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. ఖచ్చితంగా మీరు ప్రొసీడింగ్స్లో వాళ్ళు వేసిన కేసుని ఫైట్ చేయమనే చెప్తాను, సెటిల్మెంట్ చేసుకోకుండా. ఫైటింగ్ చేసినా కూడా ఇవి ఎలా ఉంటాయంటే 498 ఫైల్ చేసినప్పుడు మీకు స్టేషన్ బెయిల్ ఇస్తారు, తర్వాత కోర్టు నుంచి సమన్స్ వస్తే ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత అడ్వకేట్ని పెట్టుకుంటారు కదా. డీవీసీ ఫైల్ చేసినా, 498 ఫైల్ చేసినా, ఎంసీ ఫైల్ చేసినా ఫైటింగ్ జరగడానికి టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇవి నెంబరింగ్స్ అవుతాయో ఆ పిటిషన్స్ తీసుకొని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయండి. ఈ క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేయడం వల్ల వాళ్ళు అక్కడిదాకా రావడం కుదరదు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు నిజమేంటో కనిపెట్టి ఈ కేసుని ఎంటర్టైన్ చేయాలా వద్దా, లేదా 1-2 మంత్స్లోనో 1-6 మంత్స్లోనో 1 ఇయర్లోనో కంప్లీట్ చేయండి అని డైరెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
తెలియక చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు వేసిన ఫాల్స్ కేసుకి ఈ కేసు లోయర్ కోర్టులో ఎట్లా నడిపించాలో అలాగే నడిపిస్తూ ఉంటారు. లోయర్ కోర్టులో జడ్జికి అప్పుడే తెలియదు ఏంటి నిజము ఏంటి అబద్ధం అని. ఎప్పుడైతే మీ ఎవిడెన్సులు మీ క్రాస్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీ అడ్వకేట్ ఆల్రెడీ అమ్మాయిని క్రాస్ చేసేటప్పుడు ఈ భాగోత్వం అంటే బయటపడుతూ ఉంటుంది కాబట్టి కోర్టుకు ఒక అవేర్నెస్ ఉంటుంది. కానీ లోయర్ కోర్టుకి కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే అప్పర్ కోర్టు నుంచి డైరెక్షన్స్ రావాలి. ఒకటి, ఫాస్ట్గా వెళ్ళడానికి పనికొస్తుంది, మీరు దాని మీద అపీల్ వేసుకోవడం వల్ల, అంటే అపీల్ అంటే క్రాష్ పిటిషన్, ఈ కేసు లోయర్ కోర్టులో ఎంటర్టైన్ అవ్వ టైం వేస్ట్ అవుతుందండి, నా లైఫ్ వేస్ట్ అవుతుంది, అమ్మాయి వెళ్ళిపోయి ఈ రోజున ఈ రకంగా నా మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి నన్ను నా ఫ్యామిలీని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు అన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకుని హైకోర్టు ఖచ్చితంగా మీకు జరగాల్సిన న్యాయాన్ని జరిపించడానికి చూస్తారు. కానీ హైకోర్టు కూడా తనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. హైకోర్టుకు కూడా ఏంటి, ఇది నిజమా కాదా తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే మీ మీద కాకుండా హస్బెండ్ మీద కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళ నేమ్స్ డిలీట్ చేయడం జరుగుతుంది. లేదా వాళ్ళు రెగ్యులర్గా కోర్టుకి రాకుండా ఏం డైరెక్షన్స్ ఇవ్వాలి, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే వెళ్ళండి అనేది డైరెక్షన్ ఇస్తారు. అంటే మీకు 50% రిలాక్సేషన్ వస్తున్నట్టే లెక్క. దాంతోపాటు నిజమేంటో కనిపెట్టి ఒక 6 మంత్స్లో కేసుని కంప్లీట్ చేయండి. కేసు ఎంటర్టైన్ అవుతుందో లేదో అక్కడే తెలిసిపోద్ది. వన్స్ ఒకసారి లోయర్ కోర్టులో డిస్మిస్ అయ్యింది అంటే వాళ్ళు అప్పీల్ కోర్టుకు వెళ్ళడానికి టైం వేస్ట్, వాళ్ళకి తెలుస్తుంది. లోయర్ కోర్టులో ఓడిపోయిన కేసు ఒక అమ్మాయి ఓడిపోయింది అంటే ఎవిడెన్స్ లేక ఇంకొకటి కాదు, ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా అమ్మాయి తప్పు చేసినట్లే లెక్క. సో వీళ్ళు కూడా ఫైటింగ్ ఎక్కువ కాలం ఏమీ చేయరు. కాంపెన్సేషన్ ఎంతవరకు గిట్టుబాటు చేసుకోగలరో అంతవరకు గిట్టుబాటు చేసుకోవడానికి కేసులు నడిపిస్తూ ఉంటారు. సో ఆ కాంపెన్సేషన్ అలాంటి అమ్మాయికి ఇచ్చేదానికంటే కూడా ఏది పనిగట్టుకొని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. సో ఇలా లేచి భార్యలు లేచిపోతుంటే, కొత్త భార్యలు అద్భుతమైన ఆదర్శవంతమైన భార్యలు లేచిపోయే ఉద్దేశం ఉంటే ముందు హస్బెండ్కి చెప్పండి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి మీ లైఫ్ మీరు చూసుకోండి తప్ప ఈ వీళ్ళని హింసించి ఈ పాపం వెంటేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీకు వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలని ఉందో, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ఉందో, ఇల్లీగల్ రిలేషన్స్తో కంటిన్యూ అవ్వాలని ఉంటే, పిల్లలు ఉంటే కనీసం 1కి 100 సార్లు ఆలోచించండి. అది జెంట్స్ చేసినా లేడీస్ చేసినా తప్పే. కానీ ఈ రోజున ఫ్రస్ట్రేషన్ వల్ల ఇంకొక సందర్భము లేడీస్ ఎక్కువ ఇటువంటి కేసెస్ మేము రిపీటెడ్గా వింటున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, వాళ్ళతోటి లైఫ్ ఎంటర్టైన్ అవ్వడం కానీ, భర్తను వదిలేయడం కానీ, ఇవన్నీ ఇక ఈ కొత్తగా మ్యారేజ్ అయిన విషయాల్లో ఫాల్స్ కేసులు వేసి వాళ్ళని హింసించకుండా దయచేసి మీరు చేసిన మిస్టేక్స్కి ఏదో ఒక రోజు, అంటే మన కంట్రీలో ఒక పాప భీతి అని ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి వేస్తున్న కేసు కరెక్టా కాదా, ఎంతవరకు మనం రిలాక్సేషన్ తీసుకోవచ్చు, అవసరమా, ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆలోచిస్తే బెటర్. అంతేగాని ఒకసారి పెళ్ళయింది కాబట్టి లా ఉంది కాబట్టి వాడేసుకుందామని చెప్పి వాల్యుబుల్ కోర్టు టైం దయచేసి వేస్ట్ చేయకండి. ఒకవేళ ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే మీరు ఆల్రెడీ ఈ వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, కేసులు వేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా దీని మీద కేసులు రిజిస్టర్ అయితే కనుక అప్పీల్కి వెళ్ళండి. అలాగే డైవర్స్ కేసు కూడా మీరు ఫైల్ చేసుకోండి. సో ఈ ప్రొసీడింగ్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి మీరు హైకోర్టు ద్వారా క్వాష్ ప్రొసీడింగ్స్ కానీ అప్పీల్ ప్రొసీడింగ్స్ కానీ నడిపిస్తే ఈజీగా లోయర్ కోర్టుకి డైరెక్షన్స్ వస్తాయి త్వరగా కంప్లీట్ చేయమని. సో వాళ్ళకి భయపడి టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా ఈ లాలో ఉన్న మంచిని కూడా మీరు యూజ్ చేసుకుంటే కనుక 100% ఇట్లా భార్యాబాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ వేలో ప్రొసీడ్ అయ్యి అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పమని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. Oh, my God.